హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 2023 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. వరుసగా 3 ఓటములతో 8 విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించి 9 తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గత మ్యాచ్ల్లో ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం కూడా తీర్చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్సర్తో 67 పరుగులు, ఇంకా హెండ్రిక్ క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 53 పరుగులు, అతను నాటౌట్. ఇలా వీళ్ళు హాఫ్ సెంచరీలతో రాణించగా ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 4 వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. ఆ అనంతరం లక్ష్య చేతనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 6 వికెట్లకు 188 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఫిల్ సాల్ట్ 35 బంతుల్లో 9 ఫోర్లతో 59 పరుగులు, మిచెల్ మార్ష్ 39 బంతుల్లో 1 ఫోరు 6 సిక్సర్లతో 63 పరుగులు. ఇలా హాఫ్ సెంచరీలతో రాణించిన ఫలితం లేకపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే 20 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. అలాగే భువనేశ్వర్ కుమార్, అఖిల్ కిషన్, నటరాజన్, అభిషేక్ శర్మ తలా 1 వికెట్ తీశాడు.